కల్తీ కాళ్లకు కాతీది అనర్హం అన్నట్లు ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది. గుడ్డు నుంచి తినే పండు వరకు మొత్తం కల్తీ చేస్తున్నారు. చిన్నపిల్లలు తాగే పాల పౌడర్ను సైతం కల్తీ చేసి మార్కెట్లో కోట్లు వెనకేసుకుంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. తనిఖీ చేసిన 2 రోజులు సైలెంట్ గా ఉండి మరుసటి రోజు నుంచి కల్తీ మాఫియాను మొదలు పెడుతున్నారు కేటుగాళ్లు. అధికారుల కళ్లు కప్పి కల్తీ పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మార్కెట్లోకి ఫేక్ పన్నీర్ కూడా వచ్చేసింది. చూడటానికి అచ్చం పన్నీర్ లానే ఉన్నా ఇది తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఇందులో డిటర్జెంట్, యూరియా వంటివి వాడతారు. ఇవి శరీరంలోకి వెళితే ఇక మనం యమపురికి రెడీ అవ్వాల్సిందే. అందుకే బయట పన్నీర్ కొనే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే మన ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. అసలు పన్నీర్ గట్టిగా ఉంటుంది. నకిలీ పన్నీర్ చూడటానికి గట్టిగా ఉన్నా కూడా అది విరిస్తే విరిగిపోతుంది. అలాగే పన్నీర్ను కాస్త రుచి చూడాలి. అది పుల్లగా అనిపిస్తే మాత్రం అది నకిలీది లేదా పాడైందని అర్థం. ఇక కొంత పన్నీర్ను నీటిలో వేసి ఉడికించాలి. కాస్త చల్లారాక దానిపై కందిపప్పు పొడిని వేస్తే అది ఎరుపు రంగులోకి మారుతుంది. అందులో యూరియా కలిపినట్లు అర్థం. ఇలా చిన్న టిప్స్తో నకిలీ పన్నీర్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా అసలు పన్నీర్ అయితే వేడి చేస్తే బ్రౌన్ కలర్లోకి మారుతుంది. నకిలీ పన్నీర్ను వేడి చేస్తే రబ్బర్లాగా సాగుతుంది. అంతేకాకుండా అసలు పన్నీర్ అయితే పాల వాసన వస్తుంది. నకిలీ పన్నీర్ ఆర్టిఫిషియల్ స్మెల్ వస్తుంది. అసలు పన్నీర్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. నకిలీ పన్నీర్లో తేమ శాతం లేకుండా పొడిగా ఉంటుంది. నకిలీ పన్నీర్ తినటం వల్ల స్టమక్ అప్సెట్ అవ్వటం, వాంతులవ్వటం జరుగుతుంది. నకిలీ పన్నీర్ బారిన పడకుండా ఉండాలంటే కొనేటప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్స్ కొనటం, క్వాలిటీ సర్టిఫికేట్ చూసి కొనటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.